नीच निकृष्ट कमीन राजकीय मान केसीआर नी भजन बृंदा की जब चतमाटल माटदानी केवल स्वार्थम कोसम सामजा चीलचा की एंतना केसीआर दिगजारता इध कारण నువ్వు అన్ని సందర్భాలలో కేంద్రానికి మద్దతు ఇచ్చిన ఈ సమాజ మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేవా? మనకి జరుగుతున్న అన్యాయాన్ని వినిపించలేవా? నీకు అక్కరున్నప్పుడు పోయి అపాయింట్మెంట్లు తీసుకొని మోడీ అమిత్ షా కాళ్ళ మీద పొర్లూరు దండాలు పెట్టామని బీజేపీ ఎంపీలు చెప్పారు. ఎంత ఉంగిందంటే 360 డిగ్రీలు ఉంగిందంటే అరవింద్ చెప్పిండు పోయి మోడీ ముందల. నీకోసం నీ కొడుకు దోపిడీ మీద విచారణ అనగానే బాణం లాక ఉంగిపోయిండంట. మరి ఇప్పుడు ఈ జలాల కోసం ఎందుకు నువ్వు ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను అపాయింట్మెంట్లు తీసుకుంటలేవు? ఎందుకు కేంద్రంలో ఈ అంశాలను ప్రస్తావిస్తలేవు? రేపు జూలై 20 నుంచి పార్లమెంట్ రాబోతుంది. ఈ జలాల మీద నీ విధానం ఏంది? కేంద్ర ప్రభుత్వం నువ్వు నిలదీస్తావా? తెలంగాణ ప్రజ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చట్టబద్ధమైన హక్కుల కోసం నా పార్టీని మా పార్లమెంట్ సభ్యులను తెలంగాణ తరపున వాదించే విధంగా పోరాడే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నేను ఒప్పిస్తా. నువ్వు రా, వచ్చే ప్రజల కోసం ఏం కొట్లాడతావో ఏం చేతో పోడియంలో నించుందాం. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు అంటున్నావు కదా, పార్లమెంటు సమావేశాలల్లో కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ జిల్లాల హక్కులను కాపాడుకుందాం. నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ఎంపీలను వంపు నాతోటి పార్లమెంట్లో ఎట్లా మన హక్కులు కాపాడబడవో నేను చూస్తా. మోడీ ఉండొచ్చు, అమిత్ షా ఉండొచ్చు, లేకపోతే షెకావత్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మన సహజ హక్కుని ఎట్లా కాలు రాస్తారో నేను చూస్తా. నువ్వు దొంగ మాటలు చెప్పి ఈ జలదోపిడీ జరుగుతుంటే నువ్వు ఏటీఎం కార్డు కింద వాడుకుంటే మాత్రం తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు, మేము ఊరుకునే సమస్యనే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.